అన్నమయ్య జిల్లా పీలేరులో టీడీపీ కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు తుపాకులతో బెదిరించారు. గత రాత్రి ద్విచక్ర వాహనాలలో ముఖాలు కనపడకుండా మాస్క్ ధరించి ఇంటికొచ్చి తుపాకులతో బెదిరించారు. కుటుంబ సభ్యులపై గిరినాయుడిపై తుపాకీ గురిపెట్టి దాడి చేశారు. మీకేమి కావాలో చెప్పండి, ఇచ్చేస్తామని కుటుంబ సభ్యులు ప్రాధేయపడ్డారు. తోపులాటలో తప్పించుకొని రోడ్డుకి వచ్చి బస్సు ఆపే ప్రయత్నంలో చేస్తుండగా తుపాకులతో దుండగులు వెంబడించారు. మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 2 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ఘటన జరిగిందని గిరినాయుడు తెలియజేశారు. మృతి గత కక్షగా లేక రాజకీయ కక్షల వివరణ కోరగా రాజకీయ కక్షలే అంటున్న బాధితుడు గిరినాయుడు తెలిపారు. అన్నమయ్య జిల్లా పీలేరులో టీడీపీ కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు తుపాకులతో బెదిరించారు. గత రాత్రి ద్విచక్ర వాహనాలలో ముఖాలు కనపడకుండా మాస్క్ ధరించి ఇంటికొచ్చి తుపాకులతో బెదిరించారు. కుటుంబ సభ్యులపై దాడి గిరినాయుడిపై తుపాకీ గురిపెట్టారు. మీకేమి కావాలో చెప్పండి, ఇచ్చేస్తామని కుటుంబ సభ్యులు ప్రాధేయపడ్డారు. తోపులాటలో తప్పించుకొని రోడ్లోకి వచ్చి బస్సు ఆపే ప్రయత్నం చేస్తుండగా తుపాకులతో దుండగులు వెంబడించారు. మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 2 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ఘటన జరిగిందని గిరినాయుడు తెలియజేశాడు. వ్యక్తిగత కక్షల లేక రాజకీయ కక్షల వివరణ కోరగా రాజకీయ కక్షలే అంటున్న బాధితుడు గిరినాథ్ తెలియజేశాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. గిరినాథ్ చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే అన్నమయ్య జిల్లా పీలేరుకు సంబంధించినటువంటి టీడీపీ నాయకుడు గిరినాయుడిపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో దాడి చేసిన ఘటన నిన్న అర్ధరాత్రి చేసిన పరిస్థితి అయితే నిన్న తన నివాసంలో తన కుమారుడి పుట్టినరోజు వేడుకల అనంతరం కూడా సరే అటు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై తుపాకీ గురిపెట్టిన పరిస్థితి అయితే సరిగ్గా మైండ్ బ్లాక్ లో పెట్టి కాల్ చేస్తామంటూ కూడా ఆయన బెదిరించిన పరిస్థితి అయితే ఒకసారిగా తుపాకీ పనిచేయకపోవడంతో ఆయనకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. తుపాకీ తోసి వేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడే ఉన్నట్టు వాళ్ళ కుటుంబీకులు కూడా సరే ఆ తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే పెలుగులాడి తుపాకీని లాక్కున్న పరిస్థితి అయితే ఉంది. ఆ తుపాకీని కూడా సరే పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఇంట్లో ఉన్న తుపాకీని కూడా పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవన్నీ కూడా సరే గిరినాయుడు ఒకటే చెప్తున్నాడు, ఇవన్నీ కేవలం రాజకీయ పక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జరుగుతున్నాయని కూడా సరే గిరినాయుడు మీడియాతో వివరించే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే నిన్న రాత్రి 5 మంది దొండగా ఒకసారిగా ఇంట్లో ముఖానికి మాస్క్ వేసుకొచ్చి ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం పెరుగులాడుకుంటూ ఇంట్లో నుంచి బయటికి రావడం, అక్కడ ఒక ఇద్దరు వ్యక్తి కూడా పట్టుకుంటే వాళ్ళు కూడా తోసివేసిన పరిస్థితి, అక్కడ ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సుని చూసి బస్సులో ఎక్కడంతో అటు గమనించినటువంటి డ్రైవర్ కూడా సరే బస్సు ఆపకుండా సరే బస్సుని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉంది. ఎట్టకేలకు క్షేమంగా అయితే గిరినాయుడు ఇంటికి చేరుకున్న పరిస్థితి అయింది. అక్కడే ఉన్నటువంటి పోలీసులు కూడా సరే ఆయన పోలీసు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అక్కడ స్థానికులు పోలీసులు కూడా సరే వచ్చి తన ఇంట్లో వచ్చి ఎలా జరిగిందంటూ కూడా ఆ పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా సరే దాన్ని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే అయితే గత 2 సంవత్సరాల ముందు కూడా సరే పెట్రోల్ బంక్ లో ఉన్నప్పుడు ఒక 10 మంది గుర్తుపైన వ్యక్తులు వచ్చి తన మీద దాడి చేసినారని కూడా సరే గిరినాయుడు మీడియాతో చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం ఫీలర్ లో ఉంది. మొత్తం మీద ఒకసారిగా రాజకీయాలుగా వేడుక అని చెప్పుకోవచ్చు. అయితే గిరినాయుడు అక్కడ స్థానికంగా టీడీపీ నాయకుడు ఆయన మీద ఇంటికి వచ్చి మరి గన్నుతో బెదిరించారంటే ఏ స్థాయిలో అక్కడ రాజకీయం నడుస్తుందో కూడా మనకి ఒకసారి అర్థమవుతుంది. ఇదంతా కూడా అయితే గత ప్రభుత్వం వైసీపీ నేతలే చేశారని గిరినాయుడు ఆరోపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఫీలర్ లో ఉంది. ఓకే, థ్యాంక్ యూ గిరినాథ్. కావల్పల్లి పంచాయతీలో వంటిల్లో నివాసం ఉంటున్నాను. మా బాబుది బర్త్డే ఉండి చిన్న ఫంక్షన్ చేసుకుంటా ఉన్నాము. ఆ ఫంక్షన్ అయిపోయింది, భోజనాలు చేసుకున్నామా చేయాలని అనుకుంటా ఉండి సోఫాలో కూర్చొని టీవీ చూస్తా అంటే 5 మంది దుండగులు పిస్టల్స్ ఎత్తుకొని నేరుగా ఇంట్లోకి దూరేసి బ్లాక్ పాయింట్లో పెట్టి కాల్చేదానికి ట్రై చేయనారు. అది స్ట్రక్ అయిపోవడం వల్ల మాకు ధైర్యం వచ్చింది. వాడితో చూస్తే బెడ్రూమ్లోకి ఇద్దరు చొరబడినారు, ఒకరిని బయట తీసుకొచ్చినాము. నేనుంటే ఇంకా ఫ్యామిలీని మొత్తం చంపేస్తామనుకున్నారని మెయిన్ డోర్లో ఉన్న ఇద్దరిని తీసుకొని తోసేసి నెట్టుకుంటా బయట వస్తే నా కోసం అందరూ బయట వచ్చినారు. తర్వాత తిరుక్కొని ఇంటికి వచ్చినాక నేను కొంచెం దూరం పోయి ఈ గన్ను ఇంట్లో వదిలేసినారు. మా పిల్లలు లాక్కున్నారు, మా భార్య వాళ్ళు, మా భార్యని కూడా గన్నుతో కొట్టినారు. ఆ విధంగా ఇబ్బంది. హైదరాబాద్లోని భాగ్య